యాక్షన్. ఎందుకంటే బేసిక్ గా ఒక కిస్ సీన్ అంటే ఈ మధ్య కాలంలో సినిమాలు ఎక్కువ వస్తున్నాయి హీరోలు. అంటే నేను ఎలా బిలీవ్ చేస్తానంటే మీరు ఆ కెమిస్ట్రీ అనేది మీరు యు డోంట్ హ్యావ్ టు టచ్ ఈచ్ అదర్ అండ్ ఇట్ కెన్ స్టిల్ బి షోన్ అనేది బిలీవ్ చేస్తా, నేను బిలీవ్ చేసేది. సో ఇట్ కెన్ బి డన్ దట్ వే కదా ఆర్ వాట్ ఎవర్ అని అని. కాకపోతే వీళ్ళు ఏంటంటే కొంచెం రియలిస్టిక్గా అలా తీసే మేకింగ్ అంటే మేకింగ్ బట్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. బట్ నేను అలా అనుకున్నా అలా చేసుకోవచ్చు కదా అనేది నా ఉద్దేశం బేసిక్గా. బట్ వాళ్ళు మారిపోయిందండి సినిమా, ఇట్స్ మోర్ రియలిస్టిక్ ప్లస్ ఇప్పుడు ఇవాళ అందరూ అట్లానే ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్గా మీరు బయట చూస్తే కూడా లైక్ లవర్స్ ఇట్స్ సచ్ ఏ నార్మల్ థింగ్ టుడే. అంటే ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ పీపుల్ షుడ్ బీ అఫ్రేడ్ టు డూ ఆర్ అఫ్రేడ్ టు టాక్ అబౌట్ అండ్ స్టఫ్ లైక్ దట్ అని. సో అప్పుడు అని అప్పుడు గీయాలి మీరు అన్నట్టు. అప్పుడు సినిమాలు కూడా అన్ని అప్పుడు ఇప్పుడు వచ్చే మూవీస్ అన్ని కూడా అలాగే వస్తున్నాయి. సో మీరు ఏదో ఓల్డ్ మోడల్లో చేస్తానంటే చేద్దాం అంటే మేకింగ్ ఎట్లా కుదురుతుంది అండి అనేది వాళ్ళ ఉద్దేశం కాబోలు బేసిక్గా. సో అప్పుడు నేను చెప్పాను ఏమండి నాకు ఐ డోంట్ మైండ్, అంటే మీరు హీరోయిన్కి వెళ్ళి చెప్పండి షీ వాంట్స్ టు డూ, బట్ దెన్ ఇప్పుడు మీరు నాకు ఒక్కరికే చెప్పి నేను వెళ్ళి ఆమెను కిస్ పెట్టి ఆమె అనుకున్నాను కొడితే నేనేం చేయాలండి? నిజంగా హీరోయిన్ కొడుతుందని భయపడ్డారా? అంతే కదా, నాకు తెలియదు కదా వాళ్ళు ఏం చెప్పారు ఆమెకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ వచ్చి నాకు చెప్పాడు గో కిస్ హర్ మ్యాన్ అన్నాడు. అన్నప్పుడు అది ఆ మాట ఇద్దరికి కలిపి చెప్పండి ఉంటే మేబీ ఐ థాట్ మేబీ ఆమె కూడా చెప్పాడేమో అనుకునేవాడిని. బట్ చెప్పారంట బేసిక్గా, బట్ అది నాకు తెలియదు. సో నేను చెప్పనట్టు సార్ చెప్పకుండా ఎట్లా ఉంటాము, సో చెప్పాము, సో చెప్పాము కాబట్టి మిమ్మల్ని చెప్పాము, అట్లయితే ఐ హ్యావ్ నో ప్రాబ్లం అండి, ఐ విల్ ట్రై అన్నాను. సో దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్.